వైకాపా నేత కొడాలి నాని అన్న మాటలకి కౌంటర్ ఇయడానికి టీడీపీ నేత దివ్యవాణి వచ్చింది మరి ఏం కౌంటర్ లేస్తుందో ఏం చూద్దాం రండి దివ్యవాణక్కాయ్ స్టార్ట్ చేయి ఈరోజు మధ్యాహ్నం మరి మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మానసికమైనటువంటి ఆందోళనలు ఈరోజు మరలా కూడా పాపం మన నాని గారు చాలా డిప్రెషన్తో చాలా ఫ్రస్ట్రేషన్తో ఏవండీ నాని గారు అసలు ఎందుకు మీకు అంత డిప్రెషన్ అంత ప్రెస్టేషన్ ఎందుకు వచ్చింది ఓహో చెప్తారా అమరావతిలో జరిగిన సంఘటనని బట్ట ఏవండి మన రైతన్నది రైతక్ల ఆవేదన మీకు అర్థం కావటం లేదా మరి గత డిసెంబర్ నుంచండి పాపం మన అమరావతి రైతులు వాళ్ళ ఆవేదన ఏంటి వాళ్ళ ఆవేశం ఏంటి వాళ్ళ ఆక్రోధన ఏంటి వాళ్ళు అసలు ఎందుకు ఈ ఉద్యమం చేస్తున్నారు అని తెలుసుకోకుండా ఏదో సామెత చెప్తారు చూడండి అత్త సొమ్ముడు అల్లు అల్లుడు దానం చేసినట్టు వాళ్ళ రైతుల్ని పేదవాళ్ళకి ఇచ్చేస్తానని దానం చేయటానికి మీరెవరండి ఓట్లేసి గెలిపించిన కదా ప్రజలే అధికారం ఇచ్చారు కాబట్టి మీకు బాగా సన్మానం చేశారు ఓహో ఓహో రోజు మళ్ళీ మా చంద్రనని అటువంటి ఇంగ్లీష్ మాటలు మీరు మాట్లాడటానికి కారణం ఆప్రెస్టేషనా తప్పు నాని గారు మీరు అలా మాట్లాడకూడదు ఒక్కసారి ఒక్కసారి మీరు ప్రశాంతంగా కూర్చొని చక్కగా మనస్ఫూర్తిగా ఒక్కసారి మీరు అన్న మాటలు మీరు విన్నారంటే మీ మీద మీరే ఉమ్మేసుకుంటారు ప్రామిస్ గా చెప్తున్నారండి మీకు ఒక సిస్టర్ లాగా చెప్తున్నాను ఎవరైనా అట్టా ఉమ్మేసుకుంటారా నువ్వు చెప్పడం భలే ఉంది యావండోయ్ నాని గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు అమరావతి ఆడబిడ్డలను పట్టుకొని సోషల్ మీడియాలో వాళ్ళు చెప్పినటువంటి మాటలను పట్టుకొని ఏం మాట్లాడుతున్నారండి మీరు మీకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదండి అమరావతి ఆడబిడ్డలు కనుక మీ ఆడపిల్లల్ని కూడా మీరు ఇటువంటి పనులే చేయించి ఇంతవరకు రాజకీయ రంగంలో మీరు పైకి ఎదిగారా అంటే మీ ముఖం మీరు ఎక్కడ పెట్టుకుంటారండి ఇదేందాకయ్యా అంత మాట్లాడుతున్నావా మీరు మీరు ఏమైనా చేసుకోండి మధ్యలో ఇంట్లో వాళ్ళు ఏం చేశారు ఇట్లాంటి వాటిని నేను ఎంకరేజ్ చేయను వాళ్ళని పట్టుకొని అర్ధరాత్రి పోట్ల వీధుల్లో తిరిగేవాళ్ళు అర్ధరాత్రి పూట వాళ్ళు వచ్చేసి ఆ చెడ్డ పనులు చేసుకునే ఆడపిల్లని మాట్లాడటానికి అసలు ఎలా మాట్లాడుతున్నారు నాని గారు నాని గారు అంటేనే అది ఎంత మన వాళ్ళందరూ ముద్దుగా పెట్టుకునే పేరుకు విలువ లేకుండా చేసేస్తున్నారండి మరి అట్ట ఉన్నాడు కదా మీ వల్ల వైఎస్ఆర్ గారు పార్టీకి అపకీర్తి ఆ నాని అనే పేరుకు కూడా మీరు అపకీర్తిని తీసుకొస్తాం చాలా తప్పు నాని గారు మీరు చాలా కంట్రోల్లో ఉండి మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు మీకు మేము ప్రేమతో హెచ్చరిస్తున్నాం ఏంటండి మీరు చెప్పేటువంటి మాటలు ఈరోజు మీ నోటితో మీరే అంటున్నారు చంద్రబాబు గారు ఎటువంటి వాడో నేను నిక్కర్లు వేసుకునేటప్పటి నుంచి చూస్తున్నానని యాహుండోయ్ నాని గారు మరి మీకు ప్యాంట్లు వేసుకునే వయసు వచ్చినాక ఆ చంద్రబాబు గారు ఆశీస్సులతోనే మీరు అండి పొలిటికల్ లైన్ లోకి వచ్చారు మరి మీరు ఒక శాసనసభ సభ్యుడిగా ఆయన బ్లెస్సింగ్స్ తోనే మీరు వచ్చారు పైకొచ్చారు చంద్రబాబు కంటే హరికృష్ణ అని అంటా ఉన్నాడు నాని వయసు నుంచి చంద్రబాబు గారిని మీరు మీరు చూస్తుంటే వేసుకున్న ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు చంద్రబాబు గారు ఏంటో తెలియకనే మీరు అక్కడ ఉండి మీరు రాజకీయ రంగంగా ఎదిగరా అవకాశపు వాదు మాటలు మీరు మాట్లాడకండి ఈ రోజు ప్రజలందరూ అంటున్నారండి ఇంకా చాలా మర్యాదగా చెప్తున్నాం న్యాయస్థానాలు మీకు మొట్టికాయలు మాత్రమే వేస్తున్నాయని ప్రజలందరూ ఏమంటున్నారో తెలుసా న్యాయస్థానాలు మీ మీద పేడ నీళ్లు కొడుతున్నాయని చెప్తున్నారు ఏ రాజకీయంలో ఉండే మంది ఇప్పటికే మీరు ఒక అనేది లేకుండా మీరు చేసిన తప్పులు చేసుకోకుండా అమాయకపులైన ఆడపిల్లల్ని న్యాయాన్ని మాట్లాడే వాళ్ళని ప్రతిపక్ష నేతలుగా ఉండి ప్రజల పక్షాన్ని నిలబడే వాళ్ళని కుక్కలు పందులు అని చెప్పని మాట్లాడటానికి అసలు మీది నోరేనా అండి గారు ఇప్పుడు అడుగుతున్నాం దీనికి సమాధానం మీరు చెప్పగలరా అని అడుగుతున్నాం ముందు మీరు అడగండి సమాధానం చెప్తాడో లేదో నేను చెప్తా మన రజనక్క ఒకప్పుడు మన జగనన్నని టీడీపీ పార్టీలో ఉండి ఏమని తిట్టిందో మీరు మర్చిపోయారా పసి పిల్లలు కూడా పాలు తాగటానికి భయపడతారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒక రావణాశతితో పోల్చింది మరి అవి ఏ అని చెప్పని మీ పార్టీలో ఈ రోజు పరిపాలన అంటూ కట్టారండి కుక్క బ్రీడనా అంటే తప్పులు చేయడం ఆ తప్పులన్నీ సరిదిద్దుకోవడం ఉత్తమ లక్షణం అంటున్నారు మరి రోజా టీడీపీలో ఉన్నప్పుడు మనందరి ప్రీతమ నేత ఏదైనా ఒక ఆవేశంలో ఆయన ఒక మాట మాట్లాడాలంటేనే మాట్లాడిన తర్వాత మేమందరం కూడా బాధపడతాం ఎందుకంటే తన శత్రువును కూడా ఆయన ప్రేమించేవాడు తనకు అపకారం చేసిన వాడికి కూడా మంచి చేసి నువ్వు బ్రతకరా అని చెప్పేటువంటి మనసున్నటువంటి వ్యక్తి అని చెప్తారు మరి మన రాజశేఖర్ రెడ్డి గారిని అంతటి మహానుభావుని పట్టుకొని టీడీపీ పార్టీలో ఉండి పంచులో తీసుకొడతానని చెప్పింది ఆవి బ్రీడని తీసుకున్నారండి కుక్క బ్రీడా పంది బ్రీడా గతంలో మాటలు ఇప్పుడు ఎందుకు లెక్క పార్టీలో ఉన్నప్పుడు అవతల పార్టీని తిట్టకపోతే కుదరదు కదా మరి అలానే మీకు ఎంతో సన్నిహితులు మేమందరం కూడా ఆయన ఎంతో ఇష్టపడతాం వంశీ గారు ఈ మధ్య ఒక టూ మంత్స్ బ్యాక్ కూడా అన్నం తినేవాడు ఎవడు ఆ పార్టీలోకి వెళ్ళరు భారతీయ గారిని నేను కోర్టుకు లాగుతాను అని చెప్పని అన్నారు మరి ఆయన మీకు థిక్కెస్ట్ ఫ్రెండ్ కదా ఆయనతో సహవాసం చేస్తున్న మీరే బ్రీడ్ అండి నిజమేనండి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము మనుషులకి పట్టం కట్టావా నూట యాభై సీట్లు ఇచ్చి పశువులకు మేము పట్టం కట్టి పరిపాలన మేము అనుభవిస్తున్నావా అని చెప్పని ప్రతి కూడా అంటున్నారండి ఎవరు అన్నా అనుకున్నా ఇంకా మూడున్నరేళ్ళు వైకాపా పార్టీనే పాలించేది చూడండి ఆడలేక మధ్యల మీద పడినట్టు ఈ రోజు కోర్టులు మీకు పెట్టేంటి ముట్టికాయలకి ప్రజలు బయటకు మీకు ఇస్తున్న తీర్పుకి మీరు డిప్రెషన్ కు లోనైపోయి అనవసరంగా ఆడబిడ్డల్ని ఒక మాట మాట్లాడకండి ఈ రోజు ప్రతిపక్ష నేతలుగా ఉన్న వాళ్ళు న్యాయం కోసం ఒక మాటలు మాట్లాడుతుంటే వాళ్ళ కించుపరిచే విధంగా మాట్లాడటం అది మీకు సంస్కారం కాదండి సరే లెక్క పార్టీలు అన్నాక మారతారో మారిన వాళ్ళు ముందు పార్టీని పార్టీ ఇది కావనే కదా నా టైం అయిపోయింది నెలతో